हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेसिपी टमाटा नील पचड़ी ईजी प्रिपेर चुस्काला चूदा। दी मन फर्स्ट हाफ किलो टमाटा वीट वाश्कोनी एंड पेवाली तड़े उड़कू पड़ी गुड तो सारी अंत तुड़कोनी टमाटाल पे तरवा बउल तीसकोनी इनकी टमाटा मुखल का कटे वेसको तड़े उड़कूदी तड़े पाड़पो कदा అన్నిటిని కట్ చేసుకొని ఇలా వేసుకోండి। అన్ని కట్ చేసి వేసుకున్నాక ఇందులోకి మనం ఒక టీ గ్లాస్ అంత ఉప్పు వేసుకుంటాం। ఇక్కడ కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। నేను ఇక్కడ చేతితో కలుపుతున్నానండి, కావాలంటే మీరు స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు। ఉప్పు వేసుకున్నాక బాగా ఇలా కలుపుకోండి। కలుపుకున్నాక ఇందులోకి చింతపండు నేను చూపిస్తున్నాను చూడండి, చింతపండు ఇలా చేసుకొని వేసుకోండి। ఇందులో పిక్కలు అవే ఉండకూడదండి। చింతపండుని ఇలా చేసి వేసుకోండి। వేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి। వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా చేతితో బాగా కలుపుకోండి। ఆ చింతపండు అదంతా టమాటా ముక్కలు అదంతా బాగా కలుపుకోండి। ఇది 6 నెలల పాటు నిలవ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। దోసల్లో గాని టిఫిన్స్ ఏ టిఫిన్స్ లోకైనా అన్నంలోకైనా ఇప్పుడు కలుపుకున్నాం కదా, దాన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేయండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులో హీట్ అయ్యాక అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి। ఇది మనం ఆ పికిల్లో వేసుకుంటాం, కావాలంటే విడివిడిగాైన ఫ్రై చేసుకోవచ్చు। నేను కొంచెమే కాబట్టి రెండు కలిపి ఫ్రై చేస్తున్నానండి। తర్వాత 2 గంటల తర్వాత చూడండి ఈ టమాటా ముక్కలు ఎంత నీళ్లు వచ్చాయో చూపిస్తాను చూడండి, అదిగోండి వాటర్ ఎంత ఉన్నాయో। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ టమాటా ముక్కలను ఆ చింతపండు అదంతా వాటర్ లేకుండా వేసుకోవాలి। వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా। ఇప్పుడు ఇందులోకి ఇందాక వేసుకున్నాం కదా గ్లాస్, అదే గ్లాస్ తో కారం ఆవాలు మెంతులు కలిపిన పిండి చేసుకున్నాం కదా, పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి। ఇందులోనే వేసేసుకొని ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకోండి। కలుపుకొని ఇందాక మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా దాంట్లో ఆ టమాటా ముక్కలు వాటిలో అది కూడా వేసేసుకోండి। దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టండి అదంతా కలిసేటట్టు। చూడండి ఇలా ఎంత బాగుచ్చిందో। ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు వేసుకుంటున్నామండి। ఫస్ట్ ఇక్కడ వెల్లుల్లి వేస్తున్నాను, వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు అందులోకి ఎండుమిరపకాయలు తర్వాత ఆవాలు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి కడిగి ఆరబెట్టుకున్న కరేపాకు ఉండిది కదా అది వేసుకుంటున్నాను। వేసుకొని తాలింపంత బాగా ఫ్రై అయిపోవాలి। బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా టమాటా అదంతా వేసేసుకోండి। చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అదంతా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి। అదంతా టమాటా మనం పచ్చిది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తాలింపులో అదంతా ఫ్రై అవ్వాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై అవ్వనండి, మధ్య మధ్యలో ఒకసారి స్పూన్ తో కలుపుతూ ఉండండి। ఇది బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలి। అలా చేసుకుంటేనే టమాటా
పచ్చడి నిలువ ఉంటుంది. చూడండి ఆయిల్ ఎంత పైకి తేరుతుంది కదా, అలా ఆయిల్ ఎంత పైకి తేరే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. 6 నెలల పాటు నిలువ ఉంటుంది, మనం మంచిగా ఒకసారి చేసి పెట్టేసుకుంటే దేంట్లోకైనా తినొచ్చు. చూడండి ఆయిల్ అంత పైకి తీరుతుంది కదా, మనకు తెలిసిపోతుంది సైడ్స్ అదంతా ఆయిల్ అంతా వచ్చేస్తుంది బాగా ఫ్రై అయిపోయాక. ఇదంతా చూడండి పక్కన ఆయిల్ వస్తుంది కదా, అలానే పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది పక్కనంతా, ఇదంతా ఆయిల్ వచ్చేసింది చూడండి సైడ్స్ కదంతా, అంటే పికిల్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.